సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర రైతాంగ వ్యతిరేక నిర్ణయాలపై టిఆర్ఎస్ పార్టీ పోరాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మోడీ శవయాత్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. राष्ट्र मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव पिलुपु मेरकु उप्पल एम्मेल्ये बेति सुभाष रेड्डी आदेशाल मेरकु तेलंगाणा राष्ट्रंलो केंद्र रैतांग व्यतिरेक निर्णयालपै टीआरएस पोराटं रैतु व्यतिरेक विधानालनु अनुसरिस्तुन्न विषयंलो केंद्र वैखरिकि निरसनगा चिल्का नगर चौरस्तालो डिविजन अध्यक्षुलु पल्ले नरसिंहराव आध्वर्यंलो एर्पाटु चेसिन प्रधानमंत्री नरेंद्र मोदी शवयात्र दिष्टिबोम्मनु दहनं चेयडं जरिगिंदि. ई कार्यक्रमंलो मुख्य अतिथुलुगा चिल्का नगर डिविजन कॉर्पोरेटर बन्नाल गीता प्रवीण मुदिराज मरियु टीआरएस पार्टी कुटुंब सभ्युलु पाल्गोन्नारु. మరి ఈ రోజు చిల్కానగర్ డివిజన్ లో మరి మా డివిజన్ అధ్యక్షులు పల్లె నరసింహరావు గారి ఆధ్వర్యంలో వారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మరి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి సారథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం రైతులపైన అవలంబిస్తున్న మరి వ్యతిరేకన విధానాలపై మరి ఒక దిష్టిబొమ్మ దగనం కార్యక్రమము మరి అదే విధంగా శవయాత్ర చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో పండిన పంటలు గానివండి పండ్లు గానివండి మరి కొనకపోతే మరి ఈ రోజు ఎలా అయితే రాష్ట్రవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏదైతే నిరసనలు చేస్తా ఉన్నామో మరి దాన్ని పెద్ద ఎత్తున కూడా ఇంకా ఉద్దృతం చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మరి నిజంగా కూడా మరి రైతుల పక్షాన మరి ఏదైతే ప్రభుత్వాలు నిలిచినాయో వాళ్ళే మరి ప్రభుత్వాలు నడిపించినారని చెప్పే సంగతి కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఏదైతే రైతు వ్యతిరేక విధానాలను మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో మరి కేంద్రం ఏమో మేము ధాన్యాలు కొనమని చెప్తా ఉన్నారు. మరి అదే విషయాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వంలో మన మంత్రివర్యులు గానివండి ఎమ్మెల్యేలు గానివండి ప్రతి ఒక్క రైతుకి కూడా చెప్పే విధంగా నచ్చ చెప్పే విధంగా మరి తిరిగి వారికి వరి వేయొద్దని చెప్తా ఉంటే మరి ఇదే మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో మరి ఆ బండి సంజయ్ కాదు మొండి సంజయ్ అనవసరంగా ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి మీరు వరి ధాన్యాలే పండించండి కేంద్రం కొంటదని చెప్పేసి ఏదైతే మరి వారు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారో వారికి కేంద్రం నుంచి మరి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాము. మరి మా నాయకులు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో మరి నిజంగా కూడా మరి ఏదో యూపీలో ఒక మంత్రి కొడుకు మరి రైతులపైన మరి బండ్లను తీసుకెళ్లి వారి జీపును తీసుకెళ్లి ఒక 8 మంది పైన తీసుకెళ్లి ఒక 8 మంది చనిపోయే విధంగా మరి వారు చేశారు. మరి వారి కోపాల కనుక మీరు ఏదైతే మరి చేస్తా ఉన్నారో మరి నిజంగా మీకు ఈ దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మరి రైతులని మీరు ఇలానే బాధపెట్టి ఇబ్బంది పెడతా ఉంటే మరి కేటీఆర్ గారు చెప్పినట్టు ఏదో ఒక రోజు వాళ్ళ ఎట్ల బంధుల కింద మీ బీజేపీ నాయకులందరూ కూడా మరి మరి తొక్కి సంపుతారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మేము కోరేది ఒకటే మరి ఏదైతే రైతు విధానాలు మరి మీరు అవలంబిస్తా ఉన్నారో మరి ఇప్పటికే యూపీలో కానివ్వండి పంజాబ్ లో కానివ్వండి ప్రతి ఒక్క गौरव शास्त्र सभ्यु उत्पल शास्त्र सभ्यु देश भद्रेडी आदेश मेरे को डिवन नरेंद्र मोदी गारी शिवा दृष्टिबोम तगल जरिए शिवा ऊड़े आये शिव दृष्टिबोम तक आये इप्कना साधि జై తెలంగాణ. ఇటువంటివి ఇంకా చాలా జరుగుతాయని రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్
100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.